హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ సజెషన్స్ నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇవాళ మన స్పెషల్ రెసిపీ గేవర్ స్వీట్ అండి. రాజస్థాన్ మోస్ట్ పాపులర్ స్వీట్ అన్నమాట ఇది. దీన్ని ఒరిజినల్గా రెసిపీ ప్రాసెస్ ఏంటంటే ఎమల్ఫికేషన్స్ చేస్తారు. ఎలా అంటే ఐస్ క్యూబ్స్తో ఆయిల్ని గడ్డ కట్టించి చేస్తారన్నమాట. ఈరోజు మనం సింపుల్ ప్రాసెస్లో ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం ముందుగా పంచదార పాకం తయారు చేసుకోవాలండి. దీనికోసం 200 గ్రాముల పంచదార వేసుకొని దానిలో ఒక అరకప్పు వరకు వాటర్ పోసుకొని కరిగేంత వరకు చక్కగా కలుపుకోండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, పాకం దగ్గర పడిన తర్వాత ఒక స్పూన్ యాలిక పొడి, ఒక అరచక్క నిమ్మరసం పిండి చక్కగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ పాకం గులాబ్జామ్ పాకంలా ఉంటే సరిపోతుందండి, మరీ థిక్గా అవనవసరం లేదు. ఇప్పుడైతే మన పాకం తయారైపోయింది, దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే ఈ గేవర్కి మెయిన్ ప్రాసెస్ ఇదేనండి. మిక్సీ జార్లోకి 1/3 నెయ్యి తీసుకొని దానిలోకి ఒక అరకప్పు పెరుగు వేసుకొని దీనిలో ఒక 6 వరకు ఐస్ క్యూబ్స్ వేసి ఒకసారి మిక్సీ పట్టండి. ఇదే ఎమల్ఫికేషన్ ప్రాసెస్లో అయితే కరిగించిన నెయ్యిలో ఐస్ క్యూబ్స్ వేసి చేత్తో రుద్దుతారు, దానివల్ల అది గడ్డ కడుతుందన్నమాట. అప్పుడు మిగిలిన ప్రాసెస్ చేస్తారు. అంత హెవీ ప్రాసెస్ కాకుండా మనం ఈ విధంగా సింపుల్గా చేసుకుందాం. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు చిల్డ్ వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మరొకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మెత్తగా అయింది కదండి మొత్తం అంతా. ఇప్పుడు 1 కప్పు మైదా తీసుకోండి. దీనికోసం 1 కప్పు మైదా తీసుకొని ఇప్పుడు అదే మిక్సీ జార్లోని కొంచెం కొంచెం మైదా వేసుకుంటూ కొన్ని చిల్డ్ వాటర్ పోసుకుంటూ దీన్ని చక్కగా మెత్తని బ్యాటర్లా తయారు చేసుకోండి. ఒకేసారి పిండి మొత్తం వేసేసుకోకుండా కొంచెం కొంచెం పిండి, అలాగే 1/2 కప్పు వాటర్, చిల్డ్ వాటర్ మాత్రమే యూజ్ చేయాలి. నాకు ఇక్కడ 1/2 లీటర్ వాటర్ వరకు పట్టింది 1 కప్పు పిండికి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా చక్కగా బ్యాటర్ అయితే తయారైపోయింది మనకి. ఇప్పుడు చివరగా 1 స్పూన్ బేసన్ వేసి మరొకసారి చక్కగా మిక్సీ పట్టేసుకోండి. ఇక్కడైతే మన గేవర్కి బ్యాటర్ తయారైపోయిందండి. చూస్తున్నారు కదా, దీని కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉండాలన్నమాట, పలచగా. ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఒక సాస్ బాటిల్లోకి ఫిల్ చేసుకొని పెట్టుకోండి. దీన్ని వేసుకోవడానికి ఇలాంటి సాస్ బాటిల్ అయినా లేకపోతే మన దగ్గర వాటర్ బాటిల్ ఉంటే దానికి హోల్ చేసి దాన్నైనా యూజ్ చేసుకోవచ్చు. మనం ముందుగా ఫిల్ చేసుకున్న బాటిల్ని మనం డీప్ ఫ్రై చేసుకునేంత వరకు ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచండి. ఇప్పుడు నేను ఇక్కడ డీప్ ఫ్రై కోసం కుక్కర్ యూజ్ చేస్తున్నాను. నా దగ్గర స్టాండ్ లేదు కనుక ఈ విధంగా కుక్కర్లో 1/2 వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత, చూస్తున్నారు కదా ఇక్కడైతే ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు టైప్ 1 ఎలా వేసుకోవాలో చెప్తాను. 1 కప్లోకి బ్యాటర్ తీసుకొని ఈ విధంగా స్పూన్తో డ్రాప్ డ్రాప్ పడేలా వేసుకోవాలి. దీని ద్వారా మనం వేస్తున్నప్పుడు చూస్తున్నారు కదా అవన్నీ వచ్చి సైడ్స్ చేరుతాయన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ టైప్ 2 ఏంటంటే మనం ముందుగా ఫిల్ చేసుకున్న సాస్ బాటిల్లోని ఈ విధంగా వేసుకోవడం వల్ల సైడ్స్ వచ్చి చేరుతుంది. చూస్తున్నారు కదా, ఇంకా వేస్తూ ఉంటే అవి మొత్తం వచ్చి సైడ్ చేరుతాయన్నమాట. ఇది చూడటానికి ఎట్లా ఉంటుందంటే మన తేనె పట్టు పడుతుంది కదండి, అది ఎట్లా ఉంటుంది, హోల్స్ వచ్చి రౌండ్గా అండ్ జ్యూసీగా ఉంటుందో ఈ స్వీట్ తయారైన తర్వాత అట్లానే ఉంటుందండి. ఇప్పుడు ఇదే విధంగా మొత్తం వేసుకున్న తర్వాత దీన్ని చక్కగా ఫ్రై అవనివ్వండి. స్వీట్ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి, మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. అండ్ ఇది సింపుల్ ప్రాసెస్ అన్నమాట. ఎమల్ఫికేషన్ చేయాలంటే అది చాలా కష్టపడాలి. ఇలా ఈజీగా ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే చూసారు కదా, ఇక్కడ చక్కగా మంచి కలర్ వచ్చింది, వేగిపోయింది. ఇప్పుడు దీన్ని చుట్టూ లూజ్ చేసి కాస్త కిందకి తోసి ఈ విధంగా సన్నటి ఊసతో కానీ అట్లకాడతో కానీ పైకి తీసుకొని దీని ఆయిల్ అంతా దిగేలాగా ఒక జాలి మూకుడులో పెట్టి పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా వేసేసుకొని ఇలాంటి కన్నాల మూకుడులో పెట్టడం వల్ల దీనికి ఏదైనా ఆయిల్ ఉంటే అదంతా కిందకు వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎట్లా కనిపిస్తుందో ఇది. ఇప్పుడైతే మిగిలినవన్నీ కూడా ఇట్లానే తయారు చేసేసుకొని ఇక్కడ నేను 4 తయారు చేసుకున్నానండి. 4 కూడా ఒకదానిపైన ఒకటి చక్కగా లేయర్లా పెట్టేసి మనం ముందుగా తయారు చేసుకున్న షుగర్ సిరప్ని ఈ విధంగా పైనుంచి పోయడం వల్ల అది కింద వరకు చక్కగా అన్నిటికీ పడుతుందన్నమాట. ఈ మన స్వీట్ అయితే తయారైపోయింది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. చివరగా సిరప్ అంతా వేసేసిన తర్వాత దీనిపైన సన్నగా తరిగిన నట్స్ వేసుకొని చక్కగా సర్వ్ చేసుకోండి. మీకు నచ్చితే దీనిపైన కోవా కూడా అప్లై చేసుకొని నట్స్ వేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఐ హోప్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.